గత నెల రోజులుగా బీటీ కళాశాల విద్యార్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సంఘీభావంగా బహుజన సమాజ్వాద్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యాయులు బందెల గౌతమ్ పాల్గొని ప్రసంగించారు. వందేళ్ల చరిత్ర కలిగిన బీటీ కళాశాలకు పూర్వ విద్యార్థిగా తమ సంపూర్ణ మద్దతు విద్యార్థులకు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాలు దిగివచ్చి విద్యార్థుల ఆకాంక్ష మేరకు కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మాధవ్, జయప్రకాష్, బీటీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే కళాశాల నుంచి కూడా నేను ఇక్కడ బీఎస్సీ బయోటెక్నాలజీ కంప్లీట్ చేసుకున్నా. మిత్రులారా, మీరు ఎప్పుడు ఇక్కడ ఈ పీటీ కళాశాలలో ఇప్పుడు వందలలో మనం చూస్తారో విద్యార్థుల్ని, కానీ ఈ పీటీ కళాశాల చరిత్ర మీరు ఒక్కసారి మీ సీనియర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మీ స్టాఫ్లు కానీ ఒకసారి అడిగి మీరు తెలుసుకోండి. పీటీ కళాశాలలో ఒకప్పుడు సీటు దొరకాలంటే ఎన్నో రోజులు పడికాపులు కాస్తే తప్ప ఈ పీటీ కళాశాలలో సీటు దొరికే పరిస్థితి లేకుండా ఉంది. అంత గొప్ప చరిత్ర చేసిన తర్వాత ఇదే పీటీ కళాశాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులని, రాష్ట్రపతులని, ఎంతో గొప్ప గొప్ప నాయకులంతా కూడా ఈ పీటీ కళాశాల పంపించింది. మీకందరూ కూడా ఈ చరిత్ర తెలుసుకోవాలి. ఈ పీటీ కళాశాలలో చదువుకోవడం అంటే ఆషామాషి విషయం కాదు. మీకు ఆ యొక్క గొప్పతనం, ఈ పీటీ కళాశాల యొక్క గొప్పతనం మీకు ఎప్పుడు తెలుస్తుందంటే మీరు ఇక్కడ పూర్తి చేసి చదువు పూర్తి చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైనా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటే, మీరు ఎక్కడైనా వేరే ఊళ్ళకి పోతే మీరు ఎక్కడ చదువుకున్నారు అని చెప్పి మిమ్మల్ని మీరు క్వశ్చన్ అడిగితే, ఈరోజు మదనపల్లి పట్టణంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఎన్నో కళాశాలలు ఉన్నాయి, కానీ ఆ కళాశాల పేర్లు ఈ మదనపల్లి పట్టణం దాకా తెలియదు. కానీ ఈ పీటీ కళాశాల చరిత్ర కానీ ఈ పీటీ కళాశాల పేరు కానీ భారతదేశం అంతటి కూడా పీటీ కళాశాల అంటే ఒక విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అది పీటీ కళాశాల యొక్క గొప్పతనం. కానీ ఈరోజు ఈ పీటీ కళాశాలకు ఏమవుతా ఉంది, మారుతా ఉంది అని మెసంటమ్మ ఆ మహాతల్లి ఏ యొక్క ఆ యొక్క ఏ ఉద్దేశంతో అంటే ఆమె కళాశాల ఏర్పాటు చేసిందో, కానీ ఈ ఆ ఉద్దేశము ఈరోజు నీరు కలిపోతా ఉంది. కచ్చా కుర్ర చేతుల్లోకి మన కాలేజీ పోతా ఉంది. మనకంతా కూడా బాధ్యత లేదా? మనమంతా కూడా బాధ్యత వ్యవహరించద్దా? మన కాలేజీలు కాపాడుకునే సత్తా, కాలేజీలు కాపాడుకునే బాధ్యత మన పైన ఉందా లేదా చెప్పాలి. మీరంతా కూడా మన కాలేజీలు కాపాడుకునే బాధ్యత మన పైన ఉందా లేదా? ఉందా లేదా? గట్టిగా చెప్పాలా? మనకు కాలేజీలు కాపాడుకునే బాధ్యత ఉంటే మీ గుర్తుల్లో కాదు మీ గుండెలో నుంచి రావాలన్నమాట. కాలేజీలు కాపాడుకునే బాధ్యత మన పైన ఉందా లేదా? కాలేజీలు కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. మిత్రులారా, ఈరోజు ఎన్నో నెగోషియేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇందాక మన నాయకుడు మిత్రుడు మళ్ళీ ఎన్నో విషయాలు మన ముందుకు తీసుకొచ్చాడు. దాన్ని కూడా మేము అంగీకరిస్తా ఉన్నాం. మూడో డిమాండ్ ఏంటంటే, మేము చాలా రోజులుగా చేస్తున్న డిమాండ్, పీటీ కళాశాల ఎంతో గొప్ప చరిత్ర నుండి కళాశాల, ఇలాంటి కళాశాలని ఒక యూనివర్సిటీగా తయారు చేయాలి. ఈ కాలేజీని రాష్ట్రంలో, దేశంలో ఒక మంచి కాలేజీగా తయారు చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. దాన్ని కూడా మేము